సార్ అందరికి వెరీ గుడ్ నైట్ చూ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మంచి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సభ్యత్వంలో ఆయుష్మాన్ భవ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి భారతదేశం ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి ఒక మంచి కార్యక్రమం నిజంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సభ్యత్వంలో మన జిల్లాలో గడిచిన 3 రోజులుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ఆయుష్మాన్ భవ మేళా కార్యక్రమం జరపడం చాలా సంతోషం కడప నగరంలో మా డిఎంహెచ్ఓ ఆర్డి గారు డిప్యూటీ ఎంహెచ్ఓ అద్వారంలో మా నగరంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం నిజంగా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 3 సంవత్సరాలుగా విద్య వైద్యం వ్యవసాయం 3 ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను తండ్రి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి కేవలం ఒక 1085 జబ్బులకు తన తండ్రి ఆరోగ్యశ్రీని చేరుస్తే ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి ఒక్కరు ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ రోజు దగ్గర 3300 ఆరోగ్యశ్రీ కింద రోగాలను చేర్చిన ముఖ్యమంత్రి ఎవరంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా కంటి చూపు విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అయితే అలాగే పిషుగురి సమస్త ద్వారా ఒక ఐ హాస్పిటల్ అయితే మీరు కడప నగరం నిర్మించండి నిజంగా కడప నగర ప్రజలను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ ఏ 250 రూపాయలు ఇచ్చే బదులు ప్రభుత్వం మీ ముంగటికి ఆయుష్మాన్ భవ మేళా తీసుకురావడం జరిగింది ఎంతో మంది డాక్టర్స్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను ఈరోజు తీసుకురావడం జరిగింది దగ్గర 20 మంది నిపుణులు డాక్టర్లు ఈరోజు కడప నగరంలో ముందున్నారు నిజంగా ప్రతి ఒక్క నగరంలో ప్రతి ఒక్క డివిజన్లో ఏఎన్ఎంస్ కానీ పిహెచ్ఓ కానీ ప్రజలకు తెలియజేసి ఇక్కడ వచ్చిన వైద్యుల దగ్గర మీకున్న జబ్బుని తెలియజేసి ఇక్కడ ఎన్రోల్ చేసుకొని ఖచ్చితంగా మీకు ఎప్పుడు నా సలహాలు వచ్చినా అవసరాలు వచ్చినా అని ఇమిడిగా కార్పొరేట్ హాస్పిటల్ పోకుండా ఆ డాక్టర్నే డైరెక్ట్గా సలహా అడినా మీకు ఏ ట్రీట్మెంట్ కావాలనో ఫోన్ ద్వారా మెసేజ్ చేసే సదుపాయాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఇవన్నీ ప్రజలు మీరు ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని ప్రభుత్వం చేసే వెసులుబాటు మీకు ఇంత విధంగా చేసే ప్రభుత్వానికి మీ ఆరోగ్యాల మీద ఆలోచన చేస్తున్న ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని నగర ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా.